అందరికీ నమస్కారం అండి. నా పేరు భగీరథ్. నేను శివకుమార్ సార్ దగ్గర పోయిన సంవత్సరం మేలో రియల్ ఎస్టేట్ క్లాస్కి అటెండ్ అయ్యాను. అప్పటి నుంచి నేను రెంటల్ బిజినెస్ చేస్తున్నాను. సార్ క్లాస్లో చెప్పిన చాలా పాయింట్స్ నాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఇంకా కూడా కొన్ని పాయింట్లు నేను అంటే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. ఇంకొంచెం నేను ఇంప్రూవ్ కావాలి, చాలా స్కిల్స్ కావాలి. ఇంకా నాకు చాలా ఉపయోగపడుతుంది. అంతకుముందు కూడా అంటే మామూలుగా రియల్ ఎస్టేట్ మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉండేది అందరికీన్నట్టుగానే. అంటే రియల్ ఎస్టేట్ అంటే ఈ సెగ్మెంట్ మాత్రమే ఉంటుందన్నట్టే తెలుసు, ఇది ఉంటుందని నాకు తెలియదు. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను సార్ క్లాసెస్ చూసి అర్థమయ్యి అలాగ నేను వచ్చి క్లాస్కి అటెండ్ అయ్యాను. మెయిన్గా నేను ఇక్కడ వరకు వచ్చి సార్ క్లాసెస్ అటెండ్ కావడానికి కారణం ఏంటంటే, అంతకుముందు కూడా నేను వేరే రియల్ ఎస్టేట్ కంపెనీలకు అటెండ్ అయ్యాను, వెళ్ళాను. అక్కడికిక్కడికి తేడా నాకేం కనిపించిందంటే, సార్ చెప్పిన మాటలు జెన్యున్గా అనిపించారు ఇంటి దగ్గర నుంచి. నేను మెయిన్గా ఇక్కడికి రావడానికి కారణము, ఎక్కడ పోయినా కూడా అంటే సక్సెస్ రేట్ కానీ అది ఎవరు చెప్పకపోయేది. మళ్ళీ మా దగ్గర ఎంత ఫెయిల్ అవుతారు కానీ ఎంతమంది సక్సెస్ అవుతారని చెప్పకపోయేది. నాకు మెయిన్గా నచ్చింది సార్ దగ్గర ఏంటంటే, సార్ క్లాసెస్లో అయినా వీడియోస్లో అయినా నేను ఇంటి దగ్గర ఉండి చూసినప్పుడు నా దగ్గర సక్సెస్ రేట్ ఇంతే, నా దగ్గర ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఇంకేంటంటే సక్సెస్ ఎందుకు అయ్యారు, ఫెయిల్ ఎందుకు అయ్యారు కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. మళ్ళీ చాలా డౌట్స్ కూడా ఉన్నప్పుడు కామెంట్లలో పెడితే కూడా సార్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అవసరం ఎంత ఉందని చెప్పడం వల్ల అదొకటి నాకు బాగా ఉపయోగపడింది. మెయిన్గా సార్ జెన్యూనిటీ నచ్చి సక్సెస్ రేట్ ఉంది, సక్సెస్ రేట్ లేదు ఎందుకు అనేది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను బయట పోయినా కూడా నేను అక్కడ సఫర్ అవుతుంది ఏంటంటే అదే వస్తట్లేదు నాకు అక్కడ సక్సెస్ రేటు. మళ్ళీ ఎవరు చెప్పట్లేదు అది ఎవరు సక్సెస్ అవుతున్నారు ఎవరు లేదన్నట్టుగా, అందరు రావడం వెళ్ళడం ఉంది. కానీ ఇక్కడ నాకు కనిపించింది మెయిన్ కదా, దానివల్ల వచ్చినాను. ఇప్పటికైతే బాగా చేసుకుంటున్నాను, నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను. థ్యాంక్ యూ.